మోటారుతో సరదా. ఈ చిన్న డీసీ మోటార్ సంజయ్ కపూర్ మరియు తరుణ్ శర్మ రూపొందించడం జరిగింది. దీని తయారీకి కావలసినవి 135 చుట్లు చుట్టిన ఇన్సులేటెడ్ కాపర్ వైర్, 35 గేజ్ కలిగినది, అయస్కాంతాలు, 3 వోల్టుల బ్యాటరీ ఫేక్, ఒక చిన్న ప్లాస్టిక్ స్టాండు, కోయిల్ పట్టి ఉంచేందుకు. 2 అయస్కాంతాలు మొదట ఈ స్టాండు ఒక చిన్న ప్లాస్టిక్ దిమ్మపై అమర్చాలి. స్టాండు 2 కొక్కాలను కలిగి ఉంటుంది. అవి అల్యూమినియం కొక్కాలు. బ్యాటరీ ప్యాక్ నుండి అల్యూమినియం వైర్లు అతకాలి. కొక్కాలకు క్రింది భాగంలో అయస్కాంతం అమర్చాలి. ఇప్పుడు సర్క్యూట్ పూర్తయినట్లు కోయిల్ బ్యాటరీ నుండి శక్తిని గ్రహిస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తిదాయకమైన కోయిల్ ఉంది. దాని చివరలు ఇన్సులేషన్ తొలగించబడి ఉంటాయి. ఒక ప్రక్క, 2వ ప్రక్క సగభాగం ఇన్సులేషన్ కలిగి ఉంటాయి. ఇది డీసీ మోటార్ తిరగడానికి మూల కారణం. కోయిల్లో ఇన్సులేట్ చేయని భాగం అల్యూమినియం భాగంతో కనెక్ట్ అయ్యి కోయిల్ ఒకే దిశలో తిరిగేందుకు సాయపడుతుంది. ఎప్పుడైతే అది 180 డిగ్రీలు తిరుగుతుందో టార్క్ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. ఇది మోటార్ను ఆపుతుంది. దీనికి మీరు ఒక ఎల్ఈడి పెట్టినట్లయితే అల్యూమినియంతో కలిసినప్పుడు ఇన్సులేట్ కానితీగ అది వెలగడం జరుగుతుంది. మీరు గాని అయస్కాంతాలను తీసుకుని కోయిల్ పైభాగంలో పెట్టినట్లయితే కోయిల్ దాని దిశను మార్చుకుంటుంది. అంటే అయస్కాంత ఆకర్షణ వ్యతిరేకంగా ఉంది మరియు టార్క్ దిశ కూడా వ్యతిరేకంగా ఉంది. అందువల్ల డీసీ మోటార్తో సరదా పొందాం.